ఊళ్ళోనండి ఒక దేవాలయం ఉందండి, దేవాలయం. ఆ దేవాలయంలో ఒక గది ఉందండి. ఆ గది దేని కొరకో తెలుసండి, భగవంతుని కైంకర్యం. చుట్టూ అద్దాలండి, పెద్ద పెద్ద నిలువుటి అద్దాలు, అన్ని మొత్తం గది అంతా అద్దాలేనండి. పైన కూడా అద్దాలు ఉన్నాయి, మధ్యలో ఉయ్యాల. ఆ ఉయ్యాల్లో దేవుణ్ణి కూర్చోబెడతారు. ఇట్లా ఇట్లా ఊపుతుంటే అన్ని అద్దాల్లో కూడా ప్రతిబింబించి అదొక చక్కని దృశ్యం అండి. ఇది ఒక కైంకర్యం దేవుని. అక్కడక్కడ దేవాలయాల్లో మీరు చూసి ఉంటారు, రంగనాథ స్వామి దేవాలయం నెల్లూరు దగ్గర ఉందండి, అక్కడ ఇటువంటి అద్దాల గది ఒకటి ఉందండి దేవుని కైంకర్యం కోసం. ఇంకా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉన్నది. ఆ అద్దాల గదిలోకండి తలుపు తెరిచుంటే ఒక కుక్క ప్రవేశించిందండి. కుక్క కుక్క ప్రవేశించి ఎదురుగుండా ఒక అద్దంలో చూచింది, ఇంకో కుక్క కనిపించిందండి. అయ్యా కుక్క అండి, ఇంకో కుక్క కనిపిస్తే ఊరుకోదండి, ఎగిరి దాని మీద పడ్డదండి. పడితే అక్కడ కుక్క ఉండేడిస్తేగా, కుక్క లేదు పాడు లేదు, తానే ప్రతిబింబించిందనే విషయం దానికి ఏం తెలుసు, బ్రెయిన్ తక్కువ అండి దానికి. అందుచేత ఎగిరిందండి, ఎగిరితే ముక్కు చితికిందండి సార్, అంతే ఇంకేం లేదు, ముక్కు చితికింది దానికి. పక్కన చూచిందండి ఇంకొక అద్దం, దాంట్లో ఇంకో కుక్క కనిపించిందండి. మళ్ళీ ఇటు ఎగిరింది, మళ్ళీ ఈ పక్క చూస్తే ఇంకొక అద్దం. ఆ అద్దం ఈ చుట్టూ కుక్కలేనండి, చుట్టూ కుక్కలే. అయ్యా కుక్క 10 కుక్కలు ఉంటే ఊరుకోదండి, ఎగిరి దాని మీద దేని మీద పడి ఆఖరికండి రక్తం కారుతున్నదండి చూడండి. ఇటు ఎగిరింది అటు ఎగిరింది, రక్తం అంతా కార్చి మూర్చపోయిందండి. కింద పూజారి గారు వచ్చారండి, నారాయణ దేవుడి కుక్క పడిపోయింది అని చెప్పి దాన్ని తీసి దూరంగా పారేసి అదంతా ఇల్లంతా కడిగి సంప్రోక్షణ చేసి ఏం చేస్తున్నాడు తెలుసండి పూజారి, ఆ అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంటున్నాడండి, బొట్టు కుంకం బొట్టు పెట్టుకుంటున్నాడు చూడండి. పూజారికి కుక్కకి ఎంత భేదం, కుక్క అద్దంలో చూసి ఇంకో కుక్క అని చెప్పి భ్రమ పొందిందండి. పూజారి ఎట్లా కాదే, చక్కగా అద్దంలో నేనే ఉన్నాను అని చెప్పి బొట్టు పెట్టుకుంటున్నారు. చూచారా పూజారికి కుక్కకి భేదం ఏమిటి, పూజారి జ్ఞాని కుక్క అజ్ఞాని. అద్దాల మేడ అంటే ఏమిటి, అద్దాల రూమ్ అంటే ప్రపంచం. ప్రపంచంలో ఇదిగో వీరున్నారు వారున్నారు, అందరూ వేరువేరుగా ఉన్నారు. ఎవరు, మనస్వరూపాలే, అంతా ఒకే దైవస్వరూపం అండి. ఆ విషయం తెలుసుకుంటే కుక్క వలె ఎందుకు నాశనం అయిపోతారు చెప్పండి జనుడు, మానవుడి వలె బొట్టు పెట్టుకుని ఇదిగో వారు కూడా నా స్వరూపమే అని చెప్పి ఇంకా గౌరవిస్తారు, తనకున్నటువంటిది ఇంకా వారికి త్యాగం చేస్తారు. ఎప్పుడు వస్తుంది ఈ త్యాగ భావన, ఈ సాక్రిఫిషియల్ ఈ చారిటబుల్ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది తెలుసిన, ఇదండి హోల్ వరల్డ్ ఈజ్ వన్ యూనిటీ. శ్రీకృష్ణ